సంక్షోభం ముగుస్తుందా కొనసాగుతూనే ఉంది కానీ ముగింపు కనిపించట్లేదు ఎందుకంటే తాజాగా జరుగుతున్నది ఒకటి ఇప్పుడు ఏకంగా ఇద్దరు అంటే గొటబాయ రాజపక్సే ఒకవైపు అయితే ఆయన బంధువులే మొత్తం అక్కడ ప్రధానమంత్రి గాని ఇల్లందరూ కూడా ముందు అధ్యక్షుడైనటువంటి గొటబాయ రాజపక్సే పవర్స్ తగ్గిద్దాం అన్నటువంటిది ప్రధానమంత్రి రాజపక్సే ప్రయత్నం దాన్ని అడ్డుకున్నటువంటి అధ్యక్షుడు గొటబాయ వచ్చేటప్పటికి ఇక్కడ ఈ ప్రభుత్వానే గద్దెగమంట ఇప్పుడు గొటబాయ రాజపక్సేకి వ్యతిరేకంగా ఇదివరకు ఉన్నటువంటి బౌద్ధులు ఇప్పుడు ప్రధానమంత్రి రాజపక్సేకి వ్యతిరేకంగా ఉన్నారు ఈ నేపథ్యంలో అంటే బౌద్ధ గురువులు ప్రధానమంత్రిని గద్దెదిగమంటున్నారు అయితే గద్దె దిగితే ప్రతిపక్షాన్ని పవర్ తీసుకోమని చెప్పి అడుగుతున్నాడు గొటబాయ రాజపక్సే ప్రేమదాస వాళ్ళని కానీ ప్రేమదాస వర్గం ఏం చెప్తుంది అధ్యక్షుడు కూడా గద్దె దిగితే అప్పుడు మేము తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసి తర్వాత ఎన్నికలకు వెళ్ళి ప్రజాభిప్రాయం తీసుకుని మేము పూర్తి మెజారిటీతో వస్తామని చెప్తున్నారు ఒకసారి అట్లా జరిగిందంటే గొడబాయ రాజపక్సేతో పాటుగా ఈ రాజపక్సే వీళ్ళందరికీ కూడా దెబ్బే అందుకనే ప్రస్తుతం జనం ఎట్లా కొట్టుకుంటున్నా సరే ఉద్యమాల కారణంగా ప్రభుత్వాలు దగ్గకూడదని వీటి వీళ్ళు అదే సందర్భంలో బౌద్ధ గురువులు మరొక కోణంలోనూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది.